హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు మీరు అందరూ వెల్కమ్ టు అండ్ లిటిల్ ఛామ్స్ సింగపూర్లో మన తెలుగు వ్లాగ్స్ ఈరోజు మేము సింగపూర్లో ఉన్న ఐక్యాకి వెళ్తున్నామండి నేను మీకు దీని లొకేషన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను అక్కడ చూడండి సో కార్ పార్క్ వచ్చేసామండి సో కార్స్ అన్నీ చూసారు కదా ఇక్కడ ఇది స్లాట్స్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అనేది కార్ పార్క్ బయటే మీకు వచ్చేస్తుంది ఎన్ని స్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రీన్ లైట్ చూసి గ్రీన్ లైట్ ఉంది అంటే ఆ స్లాట్ ఖాళీగా ఉంది అని అర్థం అనమాట సో ఖాళీగా ఉన్న ప్లేసెస్లో వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకోవచ్చు ఇది ఫుట్ పాత్ అండి కార్ దిగిన తర్వాత నడవడానికి ఐక్యా ఐక్యా వైపు నడవడానికి ఫుట్పాత్ అనమాట దీంట్లో నడుచుకుంటూ వెళ్తాము ఇవి అక్కడ జనరల్గా అక్కడ పార్క్ చేసేసిన కార్స్ అనమాట ఇవి ఇంకా ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ కార్స్ పార్క్ చేయడానికి సెపరేట్ స్లాట్స్ ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇది ఎలక్ట్రిక్ కార్స్ అనమాట ఎందుకంటే వీటికి సెపరేట్ స్లాట్స్ వీటికి ఛార్జింగ్ యూనిట్స్తో పాటు ఉంటాయి ఈ కార్ పార్క్స్లో సో వీటికి ఇలా బ్లూ లైట్ ఇస్తారు సో ఇవి గుర్తుపట్టడానికి బ్లూ లైట్ ఇచ్చి ఇక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేయాలి ఇది ఓన్లీ వాటికి మాత్రమే రిజర్వ్డ్ అనమాట ఇప్పుడు మనం లిఫ్ట్లో ఉన్నామండి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనకు మొత్తం షాపింగే స్టార్ట్ అయిపోతుంది షాపింగ్ అంతా మేము పిల్లలతో వెళ్ళాము సో ఆ ప్రామ్ అని చెప్పి లిఫ్ట్ ఎక్కాం అనమాట సో చూసారు కదా అంతా స్టార్ట్ అయిపోయిందండి మీకు తెలుసు కదా ఐక్యాలో మొత్తం ఫర్నిచరు కిచెన్ అప్లియన్సెస్ ఆర్గనైజేషనల్ ఐడియాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ సో అన్నీ మీకు ఇన్ జనరల్గా చూపిస్తున్నాను సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఉన్న అక్కడ అవైలబుల్లో ఉన్న వస్తువులతో ఇల్లుని ఎలా తయారు చేసుకోవచ్చు ఎలాగా సెట్ చేసుకోవచ్చు అన్నీ అనేది వాళ్ళు కొన్ని ఐడియాస్ కింద చూపించారన్నమాట అవి నేను మీకు చూపిస్తున్నాను సో లైక్ ఈ కుర్చీ ఎక్కడ వేసుకోవచ్చు ఇలాంటి లైట్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఫ్లవర్ వర్జెస్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అనేది మనకి ఐడియాస్ కొన్ని ఏంటంటే చూస్తే చాలా బాగుంటాయి కానీ దాన్ని ఎక్కడ యూస్ చేయాలి అనేది మనకి అంత తెలియదు అనమాట ఇప్పుడు ఇది ఉంది అంటే లివింగ్ రూమ్ ఐడియాస్ సో థర్టీ త్రీ స్క్వేర్ మీటర్లో లివింగ్ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నారు సో లివింగ్ రూమ్లోనే వీళ్ళు ఇక్కడ డైనింగ్ కూడా పెట్టేసుకున్నారు అండ్ కబర్డ్స్ అండ్ డెకరేషన్కి సంబంధించిన కబర్డ్స్ సపరేట్గా అన్నీ అలా పెట్టుకున్నారండి సో ఇన్ని డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకున్నారు చూసారా కబర్డ్స్లో సో చాలా తక్కువ స్పేస్లోనే ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నారు సో ఒక సోఫా సోఫా మొత్తం యూనిట్ అంతా వస్తుంది రకరకాల లైట్స్ ఉన్నాయి సో కొన్ని కొన్ని డిజైన్స్కి ఒక లైట్ సెట్ అయితే కొన్ని డిజైన్స్కి ఇంకో టైప్ ఆఫ్ లైట్స్ సెట్ అవుతాయి ఇది లివింగ్ రూమే మళ్ళీ ట్వంటీ ఫోర్ స్క్వేర్ మీటర్స్లో అనమాట సో ట్వంటీ ఫోర్ స్క్వేర్ మీటర్స్లో లివింగ్ రూమ్లోనే ఒక మిర్రరు ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడ కింద క్యాబినెట్స్ అనమాట ఇవి సో ఒక ఫ్లవర్ వర్స్ పెట్టారు కర్టెన్స్ ఏ మోడల్లో పెట్టారు అనేది కూడా చూపిస్తున్నారు డిఫరెంట్ లైట్స్ అంటే ఇవన్నీ పెట్టేసుకోవాలని కాదు అక్కడ ఉన్న అవైలబుల్ వాటిల్లో మీకు నచ్చినవి మీరు పెట్టుకోవచ్చు కొంతమందికి ఏంటంటే లివింగ్ రూమ్లో పెయింటింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి జస్ట్ వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోవాలని ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి కొన్ని ఐడియాస్ తీసుకోవచ్చు అనమాట సింగపూర్లో ఏంటంటే హాల్లోనే డైనింగ్ కూడా పక్కనే వచ్చేస్తుంది అనమాట సో ఆ రకంగానే ఇక్కడ తీసుకున్నారు ఇది ఒక డ్రీమ్ రూమ్ అండర్ ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ బడ్జెట్ అనమాట బడ్జెట్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నారు సో ఇక్కడ చూసారా ఇలా ఖాళీ గ్రిల్లా పెట్టారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు స్పేషియస్గా కనిపిస్తుంది అవతలది కూడా ఇదే ఇదే రూమ్లో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది అనమాట సో ఈ రకంగా ఈ బడ్జెట్లో ఇల్లు ఎలా తయారు చేయాలనేది చూపించారు ఇది ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్లో మొత్తం ఒక ఇల్లు అంతా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్లో కట్టారనమాట సో చూడండి ఇది హాల్ హాల్లో ఇలా సోఫాస్ అంతా వేసుకున్నారు హాల్కి ఆపోజిట్లోనే కిచెన్ కూడా పెట్టుకున్నారు ఇది హాల్ ఇదంతా టీవీ యూనిట్ ఇది లైట్ బాగుందని నేను కొంచెం దగ్గర నుంచి తీసాను సో ఇది డైనింగ్ అండి సో పిల్లలది కూడా చేర్ వేసారు ఇక్కడ ఇక్కడ ఫ్రిజ్ పెట్టుకొని ఇదంతా కిచెన్ యూనిట్ అనమాట కుకింగ్కి ఉంది వాషింగ్కి అన్నీ పెట్టారు అండ్ మొత్తం అక్కడికి సంబంధించిన సామానాలన్నీ పెట్టుకోవడానికి కబర్డ్స్ కూడా బాగా పెట్టుకున్నారు సో ఇంకా ఫ్రంట్కి వెళ్తే చిన్న చిన్న కబర్డ్స్ ఇవి కూడా డెకరేషన్లా పెట్టారు అట్ ద సేమ్ టైం అందులో వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉంటాయన్నమాట అండ్ ఇటువైపుకి వెళ్తే ఒక చిన్న బెడ్రూమ్ ఇది ఇది కామన్ బెడ్రూమ్ లాగా అనమాట కామన్ రూమ్ లాగా చిన్న లేదా పిల్లల కోసం అని కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది కబర్డ్స్తో పాటు బెడ్ కూడా ఉంది అండ్ విండో కూడా వస్తుంది మీకు సో సైడ్కి వస్తే ఇదంతా బాత్రూమ్ సో బాత్రూంలో ఏంటంటే లైక్ ఇక్కడి నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది అండ్ మాస్టర్ రూమ్లో నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టారు సో ఒకటే బాత్రూమ్ ఉంది కాబట్టి రెండు రూమ్స్లో నుంచి కింద పెట్టారనమాట సో ఇది మాస్టర్ రూమ్ అండి మాస్టర్ రూమ్లో అయితే చాలా బాగా చేశారు మొత్తం బేబీకి ఒక క్రెడల్ దగ్గర నుంచి మొత్తం ఒక చైర్ అండ్ ఒక బెడ్ మొత్తం అంత ఏంటంటే ఏది మిస్ చేయకుండా చాలా తక్కువ స్పేస్లోనే అన్నీ పెట్టారనమాట ఇవి కబర్డ్స్ ఈ కబర్డ్స్లోనే లాంగ్ మిరర్ కూడా పెట్టారు సో వీటి ప్రైసెస్ కూడా అక్కడే అక్కడే ఉన్నాయండి అండ్ ఇది ప్లాన్ అనమాట ఇన్ కేస్ మీకు ప్లాన్ కావాలి అని అనుకుంటే ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ మీటర్లో ఇది ప్లాన్ ఇప్పుడు మనం చూసింది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సోఫాస్ చూపిస్తున్నాను ఇవి జనరలైజ్డ్గా సోఫాస్ అండి ఇందులో లైక్ ఐడియాస్ కోసమేం కాదు అక్కడ ఉన్నవి మాత్రం చూపిస్తున్నాను సో ఉన్న సోఫాల్లో కాస్ట్లు టూ సీటర్స్ త్రీ సీటర్స్ అండ్ కలర్స్ రకరకాల కలర్స్ ఉన్నాయి సోఫాల్లో సో జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఆల్ ద సోఫాస్ కుషన్స్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఈ సోఫానే ఇట్ కెన్ బి కన్వర్ట్ టు అ బెడ్ దీని లోపల మొత్తం తలగడి ఆ పిల్లోస్ అన్నీ కూడా పిల్లోస్ బ్లాంకెట్స్ అన్నీ కూడా లోపలే ఉన్నాయి సో అవి ఓపెన్ చేసి జస్ట్ పెట్టుకునేవి మొత్తం ఇక్కడున్న సోఫాస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి చూపించిన సోఫాస్ అన్నీ కూడా అలా బెడ్ కింద కన్వర్ట్ చేసుకోగలిగే సోఫాస్ అనమాట నాకు ఈ లైట్స్ బాగా అండి కైండ్ ఆఫ్ రీయూస్లా అనిపించింది అంటే ఒక బాటిల్ తెలుసు కదా ఈ బాటిల్స్ యూస్ చేస్తారు సో హాఫ్ ఆఫ్ ద బాటిల్ని రీయూజ్ చేసినట్టుగా పెట్టారనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసి లోపల లైట్స్ అది పెట్టి లైట్స్ కింద పెట్టారు నాకు ఈ ఐడియా నచ్చి తీసాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది లివింగ్ రూమ్లో టీవీ యూనిట్స్ అనమాట సో రకరకాల కలర్స్లో ఉన్నాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు సో విత్ లైటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో మీరు కొనుక్కునేటప్పుడు యాజ్ అ హోల్ కొనేసుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్న కబర్డ్స్ అక్కడ లైక్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ మీటర్ ఇల్లు చూసాం కదా అందులో యూస్ చేసిన కబర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో షో కేసులో కూడా ఉంటుంది కబర్డ్లో కూడా ఉంటుంది ఇవి కిచెన్ ఐడియాస్ ఇక్కడి నుంచి సో కిచెన్ అంతా ఎలా డెకరేట్ చేసుకోవాలి ఉన్న స్పేస్లో దానికి ఐడియాస్ అనమాట ఇక్కడ కింద ఉన్నవి ఏంటంటే కిడ్స్ కిచెన్ చూసారు కదా కార్నర్లో కిడ్స్ కిచెన్ ఈ కిచెన్ ఏమో ట్వంటీ నైన్ స్క్వేర్ మీటర్లో ఎలా తయారు చేసుకోవాలి కిచెన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు ఇది రిఫ్రిజిరేటరుకి కొంచెం స్పేస్ పెట్టారు అండ్ ఇక్కడంతా ఏంటంటే ఒక స్లాబ్ అండ్ కిందంతా కబర్డ్స్ అనమాట మీకు ఈ కిచెన్లో చూసినట్లయితే పైన యూజువల్గా ఇక్కడ కిచెన్స్లో పైన కబర్డ్స్ ఉంటాయి ఇక్కడ అసలు ఎక్కడ పైన కబర్డ్స్ లేకుండా అంత కిందే పెట్టేశారు మధ్యలో స్లాబ్ పెట్టి దానికి కబర్డ్స్ పెట్టి అక్కడ కవర్ అయిందనమాట అండ్ కిచెన్లోనే చిన్న డైనింగ్లా కూడా పెట్టారు సో పైన అంతా ఏంటంటే షెల్ఫ్స్లా పెట్టకుండా ఇలా హ్యాంగింగ్స్లా పెట్టారు ప్యాన్స్ అన్ని హ్యాంగ్ చేసుకునేలా పెట్టుకున్నారు ఇండ్ ఈ కిచెన్ వచ్చేసి ట్వెల్వ్ స్క్వేర్ మీటర్స్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇచ్చారు ట్వెల్వ్ స్క్వేర్ మీటర్స్ చాలా చిన్నది కదండి ఇందులో కిచెన్ చూపిస్తున్నారు విత్ డైనింగ్ చూసారా పెద్ద డైనింగ్ టేబుల్ కూడా వేశారు అండ్ మొత్తం పైన కింద కూడా ఇక్కడ కబర్డ్స్ వచ్చేసినాయి సింక్ అండ్ కుకింగ్ ఏరియా సెపరేట్ వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు ఈ కిచెన్ ట్వెల్వ్ స్క్వేర్ మీటర్లో ఇది ఇంకో కిచెన్ అనమాట సో ఇది చూసారా ఎంత బ్రైట్గా అనిపిస్తుందో దానికంటే కూడా ఇది బ్రైట్గా ఉంది సో చూసారా ఇది రిఫ్రిజిరేటర్ పెట్టారు అండ్ ఇది చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్లా పెట్టారు ఇంకా డైనింగ్ టేబుల్లా వేయకుండా ఇందులోనే స్టూల్ వెళ్ళిపో పెట్టుకుని సో అది ఇలా బయటికి లాక్కుని తినేసేలాగా ఉంటుందన్నమాట అది అక్కడ కూర్చుని తినేలాగా అండ్ లైటింగ్ అది బాగా పెట్టారు మొత్తం ఈ కిచెన్లో ఇప్పుడు అనిపిస్తుందండి లైటింగ్ తోటి లైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైటింగ్తో లుకే మార్చేసేయొచ్చు సో ఇదండి ఈ కిచెన్ బాగుంది కదా అండ్ ఇదంతా కూడా ఏంటంటే కిచెన్కి సంబంధించిన మొత్తం అన్ని రకాలు థింగ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట మొత్తం గరిటలు అండ్ షెల్ఫ్స్ లోపల మళ్ళీ సబ్ డివైడ్ చే లైక్ సబ్ డివిజన్ కింద చేసుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు లేదంటే వస్తువులు అలాంటివి ఉన్నాయి అంటే లైక్ స్పూన్స్ పెట్టుకోవడానికి సెపరేటు అండ్ ఫోర్క్స్ పెట్టుకోవడానికి సపరేటు అలా అలాంటివి అనమాట సో ఇప్పుడు ఫార్టీ స్క్వేర్ మీటర్స్లో ఒక ఫుల్ హోమ్ ఎలా తయారు చేయాలి అనేది చూస్తున్నాము అది ప్లాన్ అనమాట ఇదేంటంటే లివింగ్ రూమ్ లివింగ్ రూమ్లోనే కబర్డ్స్ అంతా టీవీ సెట్ దగ్గర వచ్చేసింది అండ్ చిన్న సోఫా అండ్ చిన్న సోఫా టైప్ ఆఫ్ స్టూల్స్ లాంటివి వేశారు అండ్ ఇక్కడే ఒక కబర్డ్ కూడా పెట్టేశారు బాగా పెద్దది వార్డ్రోబు చూసారు కదా లైటింగ్స్ అంతా చాలా బాగా పెట్టారు అండ్ హాల్లో నుంచే కిచెన్ కూడా కిచెన్ చాలా చిన్న యూనిట్ అండి చూసారు కదా అన్నీ పక్క పక్కన కింద వచ్చేసినాయి ఒకేసారి అండ్ ఇక్కడే డైనింగ్ డైనింగ్ ఏరియా కూడా ఉంది చూసారా సింక్ అండ్ ఇది అంతా పక్క పక్కన ఉంది అండ్ కిచెన్ క్యాబినెట్స్ కూడా బాగానే పెట్టారు ఇది బాత్రూమ్ అండి బాత్రూమ్ దాంట్లో అన్ని మిర్రర్ దగ్గర నుంచి అంటే ఏది మిస్ చేయకుండా చిన్న ఏరియాలో ఎలా కట్టాలి అనేది అన్నమాట ఇది సో కిచెన్ అయిపోయిన తర్వాత ఇదే బాత్రూమ్ అయిన తర్వాత ఇలా ఒక సందులా ఉంది అండ్ ఇది మాస్టర్ రూమ్ మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం కబర్డ్స్ అంతా చాలా బాగా ఇచ్చారు బెడ్రూమ్ మాత్రం పెద్ద పెద్దగా పెట్టారండి అండ్ ఎల్లో వేయడం వలన ఇంకా బాగా బ్రైట్గా లైవ్లీగా అనిపిస్తుంది సో ఇది ఒక ప్లాన్ అండి అండ్ ఇవన్నీ బెడ్స్ సో కాట్ సెపరేట్గా బెడ్ సెపరేట్గా అమ్ముతారు ఇవి కొన్ని అక్కడ ఆల్రెడీ ఉన్న డిస్ప్లేలో ఉన్న కొన్ని బెడ్స్ అనమాట ఇవి సో జస్ట్ హ్యావ్ అ లుక్ ఎట్ ఆల్ ద బెడ్స్ ఇవి చిన్న చిన్న బెడ్స్ కూడా ఉన్నాయి రకరకాలు ఆ పెన్సిల్ లైట్ చూసారా పెన్సిల్ లైట్ బాగుంది కదా సో కిడ్స్ బెడ్రూమ్లో కింద చాలా బాగుంటుంది బెడ్ లైట్ కింద వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇవన్నీ కూడా కబర్డ్స్ అండి రకరకాల స్టైల్స్లో కబర్డ్స్ అంటే మీ ఇంటికి సరిపడా మీకు మీ రిక్వైర్మెంట్కి సరిపడా పెట్టుకునేలాగా మొత్తం రకరకాల కబర్డ్స్ అన్నీ ఉన్నాయి సో అంతా కవర్డ్ ఉంది అండ్ గ్లాస్ కవర్తో ఉంది అలాగా ఇది హోమ్ ఆఫీస్ అంటండి హోమ్ ఆఫీస్ సిక్స్టీన్ స్క్వేర్ మీటర్లో ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమే కదా చేస్తున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఇలాంటివి ఉంటే చాలా చాలా బాగుంటుందండి అంటే పిల్లలు ఆడుకునేది కూడా ఇక్కడే అనమాట వాళ్ళకి సంబంధించిన వస్తువులు టాయ్స్ అన్ని పెట్టుకోవడానికి కింద ఎంత బాగున్నాయో చూసారా షెల్ఫ్స్ అన్నీ అది అండ్ పెద్దవాళ్ళు ఆఫీస్ వర్క్ అంతా చేసుకోవడానికి ఒక టేబుల్ అండ్ ల్యాంప్ అంతా అనమాట ఇవి మాకు ఇదైతే బాగా నచ్చిందండి ఎందుకంటే పిల్లలు ఆడుకునేవన్నీ కూడా షెల్ఫ్స్లోకి ఇలా లోపలికి వెళ్ళిపోతాయి అండ్ తీసుకోవడం పెట్టడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఇది తీసుకుందామా అని ఆలోచించాం కాసేపు సో ఇక్కడ చూసారా ఇది బ్లాక్ బోర్డు బ్లాక్ బోర్డ్ కూడా చాలా తక్కువ కాస్ట్గా ఉంది ఇంచుమించు ఒక థర్టీ డాలర్స్ అవుతుంది ఇది కూడా తీసుకుందాము అనే నేను ప్రైస్ సపరేట్గా తీసుకున్నాను ఇదంతా కిడ్స్ సెక్షన్ అండి సో ఇది డైనో పార్క్ అని చెప్పి ఎంట్రన్సే కిడ్స్ని బాగా అట్రాక్ట్ చేసేలాగా పెట్టారు సో మా అబ్బాయికి అయితే డైనోసర్స్ అంటే చాలా చాలా ఇష్టం వాడు యాక్చువల్లీ రాలేదు దీనికి సో వస్తే మాత్రం ఇందులో ఒక్క టాయ్ అయినా వదలకుండా మొత్తం అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసేసుకుంటాడు సో ఇవి డైనోస్ రకరకాల డైనోస్ సాఫ్ట్ టాయ్స్ అండి బిగినింగ్లో అన్ని సాఫ్ట్ టాయ్సే ఉన్నాయి చాలా మెత్త మెత్తగా బాగున్నాయండి అన్ని టాయ్స్ సో ఇందులో ఈ పాండాస్ ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ నుంచి ఏంటంటే కిడ్స్ రూమ్స్ ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ఇది ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ స్క్వేర్ మీటర్స్లో సో వాళ్ళకి బుక్స్ మెయిన్ చాలా ఉంటాయి కదండీ సో బుక్స్కి సంబంధించిన షెల్ఫ్స్ కొనిచ్చారు అండ్ వాళ్ళ సైజులో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే చైర్స్ వాళ్ళు ఆడుకునే వస్తువులు అన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న కబర్డ్ లాగా చిన్న బెడ్ అండ్ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు నార్మల్ కలర్స్ వేస్తే వాళ్ళు అంత ఇష్టపడరు సో కొంచెం మంచి మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ లాంటివి యూస్ చేయాలి అండ్ రకరకాల లైట్స్ అనమాట కిడ్స్ రూమ్స్లోకి మంచి మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ వేస్తే చాలా చాలా బాగుంటుందండి సో ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలో ఎలాగా అనేది అండ్ ఇవన్నీ రకరకాల ఐడియాస్ అనమాట కిడ్స్ రూమ్ డెకరేట్ చేసుకోవడానికి సో వాళ్ళకంటూ ఎలాగా వాళ్ళకి కర్టన్స్ కానీ లైట్స్ కానీ వాళ్ళు ఏ ఏ కలర్స్ ఇష్టపడతారు సో ఇవ్వండి కిడ్స్ ఐడియాస్ అండ్ ఇక్కడికి వస్తే మొత్తం అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ టైంలో వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అండ్ బెడ్ లైట్గా కూడా ఒక మంచి ఐడియా అనమాట ఇవి బెడ్ లైట్స్ కింద యూస్ చేసుకోవడానికి ఒక్కొక్కటి ట్వంటీ డాలర్స్లో ఉన్నాయండి సో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే అడాల్ట్స్ బెడ్రూమ్స్లో కానీ అలా యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ ఇవన్నీ పిల్లలకి సంబంధించిన బెడ్స్ కొన్ని కొన్ని నార్మల్ బెడ్రూమ్స్లో యూస్ చేసేవి కూడా ఉన్నాయి అండ్ ఇవి చూసారా క్యానపీస్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు అయితే ఇలాంటి రూమ్స్లో ఉంటే ఇంకా చాలా ఇష్టంగా ఆడుకుంటారు మనల్ని డిస్టర్బ్ చేయకుండా కాసేపు సో ఇవన్నీ బెడ్ క్యానపీస్ అండి అండ్ ఇవన్నీ పైన హ్యాంగ్ హ్యాంగింగ్ అనమాట నార్మల్గా విండ్ చైమ్స్ అవన్నీ ఉంటాయి కదా సో దాంట్లో డిఫరెంట్ ఇది మళ్ళీ చిల్డ్రన్ రూమ్ అండి చిల్డ్రన్ రూమ్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ స్క్వేర్ మీటర్లో ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నారు సో ఇవన్నీ వాళ్ళకి బ్యాగ్స్ ఉంటాయి కదా ఇది మంచి ఐడియా అనమాట బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఈవెన్ మన హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటుంది అండ్ ఇవన్నీ కబర్డ్స్ అండి కబర్డ్స్ పైన చిన్న చిన్న వాటిల్లో మళ్ళా వాళ్ళ సామానాలన్నీ సర్దుకోవడానికి అక్కడ కూడా ఇచ్చారు అండ్ డబుల్ బెడ్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి ఇంకా బుక్ షెల్స్ చదువుకోవడానికి టేబుల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పిచ్చారండి ఇంకా నెక్స్ట్కి వస్తే ఇవన్నీ డోర్ మ్యాట్స్ కానీ హ్యాంగర్స్ కానీ అంత ర్యాండమ్ స్టఫ్ అంతా ఉంది ఇక్కడ సో కొన్ని ఆఫర్స్లో ఉన్న టవల్స్ అన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి మొత్తం ఫుడ్ కంటైనర్స్ ఇంకా అంతా ర్యాండమ్ స్టఫే ఉందండి ఇక్కడ ఇది జనరల్గా చూపిస్తున్నాను ఇంకా మనం నెమ్మదిగా ఇక్కడి నుంచి గ్లాస్ వేర్కి వెళ్ళిపోతాం మనకి కిచెన్లో ఎన్ని యుటెన్సిల్స్ ఉన్నా కూడా గ్లాస్ ఇచ్చే లుక్ డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మంచి గ్లాస్ లుక్ వస్తుంది సో ఇవన్నీ గ్లాస్ ఐటమ్సే మొత్తం లైక్ వైన్ గ్లాసెస్ కానీ నార్మల్ గ్లాసెస్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి నేను ప్రైసెస్ అవి కవర్ చేయట్లేదు ఇన్ జనరల్గా గ్లాసెస్ మాత్రమే నేను కవర్ చేశాను నేను ఇందులో చాలా గ్లాసెస్ అది తీసుకున్నానండి ఇవి బాటిల్స్ సో కొన్ని గ్లాసెస్ తీసుకున్నాను ఇంకా చాలా తీసుకోవాలి అని అనుకున్నాను కానీ నాకు కుదరలేదు తీసుకోవడం ఈసారి అంటే నెక్స్ట్ తర్వాత రిక్వైర్మెంట్ బట్టి చూసి తీసుకుందామని ఆగాను ఇవన్నీ బెడ్ మీద పెట్టుకునే అంటే మనం చదువుకోవడానికి కానీ తినడానికి కానీ స్టూల్స్ అనమాట ఇవన్నీ డైనింగ్ ఏరియాలోకి సంబంధించినవి డైనింగ్ డైనింగ్ మ్యాట్స్ కానీ ఇవన్నీ ఇందులో ఇక్కడ పెట్టారు ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అలా అన్నీ ఇవన్నీ కుషన్స్ అండి చిన్న చిన్న కుషన్స్ మనకేంటంటే ఏం తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉంటే మాత్రం మీరు ఏంటంటే డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకుని ఇక్కడికి వస్తే మీరు తీసుకునేవి చాలా ఉంటాయి ఇక్కడ మీ ఇంటికి సంబంధించినవి ఎప్పటికప్పుడు ఏంటంటే ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అనుకుంటాం కానీ మనకి గుర్తుండదు బట్ అవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకుని మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గెట్ ఎనీథింగ్ అనమాట సో చూసారు కదా ఇప్పుడు సోఫాస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుషన్స్ వేస్తున్నారు సో మీరు ర్యాండమ్గా పిక్ చేసుకుని మీ సోఫాల మీద కూడా వేసుకోవచ్చు ఇవి కొన్ని పిల్లోస్ పిల్లోస్ అనమాట వీటిల్లో మ్యాన్మేడ్ పిల్లోస్ అని వెరైటీగా ఉన్నాయండి సో ఇవి మ్యాన్మేడ్ పిల్లోస్ ఇవి ఏంటంటే బేసిక్గా ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం యూస్ చేసేవి ఇంక ఇక్కడికి వస్తే ఇవన్నీ లైటింగ్స్ అండి లైట్స్ ఇంకా చాలా చాలా బాగున్నాయి నాకైతే ఇక్కడి నుంచి కదలాలని అనిపించలేదు సో మొత్తం లైట్స్ అన్నీ నేను కవర్ చేశాను ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ మన లైక్ కొన్ని డైనింగ్ ఏరియాస్లో యూస్ చేయొచ్చు కొన్ని హాల్లో యూస్ చేసుకోవచ్చు ఇంకా రకరకాల ప్లేసెస్లో యూస్ చేసుకునే లైట్స్ అనమాట నాకు ఈ క్లాత్ లైట్స్ కూడా బాగా నచ్చినాయండి అంటే ఇవి మనం జనరల్గా మనం యూస్ చేసినప్పుడు ఇవి ఎలా ఉంటాయి ఎలాంటి లుక్ ఇస్తాయి అనేది నాకు తెలీదు కానీ ఇక్కడ చూడడానికి మాత్రం చాలా చాలా బాగున్నాయి అంటే మనం కొన్ని ఏంటంటే లైక్ పిక్చర్స్ తీసుకుని ఇంట్లో ఎక్కడ బాగుంటుంది అనేది మనం ఆలోచించుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కొన్ని లైట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ ఇప్పుడు ఇలా డోమ్లా ఉన్నా చూసారా ఇలా డోమ్లా ఉండే లైట్స్ అన్నీ కూడా ఏంటంటే డైనింగ్ ఏరియాలోకి చాలా బాగుంటాయి డైనింగ్ టేబుల్ మీద లైట్ వస్తుంది కదా అదేంటంటే ఫుడ్ మీద ఫోకస్ చేసేలాగా లైట్ పెడుతున్నారు అలాంటి వాటికి చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు మీరు ఏంటంటే మెటీరియల్ అంతా ఒక పేపర్ లాంటి మెటీరియల్ ఉందండి దీనికి సో చాలా డెలికేట్గా ఉన్నాయి అండ్ చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి సో మధ్యలో చూసారా ఫ్లవర్ లైటింగ్ అది నాకు బాగా వెరైటీగా అనిపించింది పెద్ద కాస్ట్ కూడా నాకు ఎక్కువ అనిపించలేదు కాకపోతే ఇవి ఏంటంటే బాగా డెలికేట్గా ఉన్నాయి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే గుమ్ము చింపేస్తారేమో అని భయంతో అది నేను తీసుకోలేదు అండ్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ బల్బ్ లైటింగ్స్ ఇవన్నీ అండ్ ఇవి కూడా కొన్ని లైట్సే చూసారా రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఇవి ఇవి బెడ్రూమ్లో డెకరేషన్స్కి చాలా బాగుంటాయి ఇది చూడండి ఈ లైట్ ఏదో ఆఫర్లో ఉంది సో మనం ఇందాక పెన్సిల్ లైట్స్ చూసాం కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయండి అండ్ డిఫరెంట్ షేప్స్లో లైట్స్ చూసాం ఇందాక అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అన్నీ కూడా టెస్ట్ చేసి మనం తీసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వేర్హౌస్ లుక్లో వచ్చింది కదా ఇవేంటంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అండి పెద్ద పెద్ద షెల్ఫ్స్ లాంటివి అలాంటివి ఏంటంటే డిస్ప్లేలోకి ఒకటి పెడతారు మిగిలినవన్నీ ఏంటంటే వాళ్ళని అడిగితే పైనుంచి దించుతారనమాట సో పెద్ద పెద్ద కబర్డ్స్ లేదా చైర్స్ కానీ సోఫాస్ కానీ ఇలాంటివన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి ఇవన్నీ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి సో ఇవన్నీ కావాలి అని అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు సో ఇంతేనండి మా షాపింగ్ ఐక్యలో మేమైతే చాలా వరకు గ్లాస్ వేర్ తీసుకున్నాం టవల్స్ ఇలా ర్యాండమ్ ఐటమ్స్ చాలా తీసుకున్నాము ఇంకా తీసుకునేవి చాలా చాలా ఉన్నాయి మాకు బట్ నెక్స్ట్ విజిట్లో చూద్దామని చెప్పి ఆగిపోయాం కొన్ని మెజర్మెంట్స్ ఇక్కడ నుంచి తీసుకుని మేము వెళ్ళాము సో దాన్ని బట్టి ఇంట్లో ఫిట్ అయ్యేవి మేము తీసుకుందామని అనుకుంటున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ రోజు అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నానండి ఫోర్ టు ఫైవ్ అవర్స్లో నాకు ఇన్ని కవర్ అయినాయి ఇంకా యాక్చువల్లీ ఐక్యాలో చాలా చాలా ఉన్నాయండి మిర్రర్స్ కానీ ఫ్లవర్ వర్జెస్ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి సో ప్రాబబ్లీ నెక్స్ట్ ట్రిప్లో నేను అవన్నీ కవర్ చేయగలను నేను అనుకుంటున్నాను వీలైతే అవి కూడా నేను కవర్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి అక్కడ కవర్స్ ఇవ్వరు కవర్స్ కొనుక్కోవాలి సో మీరు కావాలంటే ఇంటి నుంచి కూడా క్యారీ చేసుకోవచ్చు సో ఇంతేనండి ఐక్య ట్రిప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం